చేయమని వాసుగారు ధర పట్టే నేను కోరిక పెట్ట కోరిక మన మన సంగతి ఇంకా కరెక్ట్ తెలియదు. ఏ మాట్లాడుతుంది అయితే అయితే నువ్వు ఒక్కసారి నాతో ప్రేమిస్తావా సుధరిబడి నీ మాటలు నీ అందములు కానీ నీ సందములు ఇది మార్పుడు మాత్రం నన్ను పట్టి మాత్రం వదలనట్టున్నాడు కాబట్టి ఆడు పెద్ద దుర్మార్గుడు ఆయనకి నచ్చ చెప్పే మాటలతోనే వదిలించుకోవాలి కానీ ఇక నువ్వు కాదు కూదా అంటే గుర్తుకపోయి అయితే ఆయన నువ్వు మంచి ప్రేమించు తాతయ్య అందు గురించి ఇతరులతో నేను తప్పించుకునే ఉపాయం చేసేదాను చేయాలి ఎట్లా అంటే నేను గౌరీ నేను గౌరీరత్నం పట్టిన 6 మాసం నువ్వు గౌరీరత్నం పట్టిన నేను గౌరీరత్నం పట్టినక మాత్రం నా అస్తమం పడితే నీ శిరస్సు పత్తికాయబడే పక్కన పరిస్థితి వస్తావు అని చెప్పి ఒక్కటి ఆదిరి పెట్టాను. అంతవరలో ఈ 6 మాసం కూడా తీరినాక నిన్ను లగ్న మార్త అప్పుడు నీతో నేను ఉంటాను కానీ చెప్పి చెప్పి తప్పించుకోవాలి కానీ లేకపోతే మాత్రం ఇతడు నన్ను వదిలిపెట్టట్లేడు. అని ముందే అన్ని మీద అనుకుంటుంది మన ప్రతిబద్ధతను కాపాడుకోవాలంటే కొన్ని మరుగు మాటలు చెప్పాలి చెప్పాలి చెప్పే నేను తప్పించుకుంటాను నేను గౌరవత్వం బట్టి ఉన్నాను అని. ఆహా స్వామి చరణి కానీ నేను నిన్ను మెచ్చి ఉన్నాను నీ ఇప్పుడు శాంతి మనకు మెచ్చి ఉన్నా సరికాదు కాబట్టి నేను ఎన్నాళ్ళకైనా నీ దానే కానీ ఒక్క మాట ఉన్నది ఆ
కాదు ఇప్పుడు ఇంట్లో వస్తే ఏం చేస్తుంది కోడి కప్పకినికి వస్తుంది అట్లా వస్తుంటే నువ్వు నువ్వు లేదా కాబట్టి నేను ఎందుకంటే దేవుడు గర్తి చంద్రుడి కనుమరం తీసుకెళ్ళి పని లేదు కాబట్టి నేను కిలకి పురములను ఒక్క కారణ పలకరి ఎంత మొదలు ఉన్నది సరళి కానీ ఒక్కసారి పలకరిస్తున్నాము ఒక్క మాట ఏం చేస్తుంటావా ఇక నైనా నాతను నడిపిస్తాను కానీ ఒక్క కోరిక కలదు ఒక్క కోరిక నా కోరిక తీస్తే అప్పుడు నీ దానం అయ్యుంటాను అమ్మాయిడు నీకు చెల్లేస్తుంది కాబట్టి మాట మాట్లాడుతుంది కాదు చెల్లెదే కానీ ఇప్పుడు నీకు మాత్రం ఒక చెప్పేస్తున్నా నీవు సందేహపడేవాక నీవు ఏ వార్త నాకు చెప్తే నేను అది తప్పకుండా తీసుకుంటున్నావా నీవు ఏ మాట అడిగినా నేను కాదనుకుంటా నేను కాదనుకుంటా నీకు అవయం ఇస్తున్నాను చెప్పి నాకు అవయం ఇస్తే నా మధ్యలో ఉన్న మాట నేను చెప్తాను నా హృదయం ఉన్న కోరిక నేను చెప్తాను ఆ తదుపరి నీ దానం మిత్రమా ఈ చెరువుని అవయం కాబట్టి మన కూర్చొని చెప్పి మన
అయితే తెలివని భార్య గౌరీది, గౌరీదేవి. ఆ గౌరీదేవి రథం పట్టిన కాబట్టి ఆరు మాసములు అంటే ఆరు నెలలు. ఆరు మాసములు నేను గౌరీ రథం పట్టి ఉన్నా. ఆ గౌరీ రథం తీరినాక నన్ను నీవు లగ్నం ఆడాలి. లగ్నం ఆడినాక నీతో నేను ఉంటాను కాబట్టి అంత తదుపరిలో నువ్వు ఉండొద్దు. మరి అది ఎట్లా చేయాలంటే మన ఊరి ఎలుపలో ఒక భవనం కట్టించి ఒక గృహంతరం కట్టించి అయితే వట్టి సభ మేడ కట్టిస్తాం. అక్కడ వట్టి స్తంభం మేడ కట్టించి అక్కడ ఆ గౌరీ రథానికి తగిన ఎండి నివాండు, బంగారు తాంబూలాలు, ఆకులు, పోకలు ఇవన్నీగా ఆ గౌరీ రథానికి ఎన్ని పూలు, నూటక్క పూలు అవన్నీ పడుతుంది అవి తీసుకొచ్చి నాకు ఇస్తే అక్కడ గౌరీ రథం చేస్తాను. అక్కడ అన్నదానం కూడా పెట్టించాలి. అయితే నువ్వు 18 ఇక్కడ ఆరు మాసం మధ్య, ఆరు మాసములు అంటే ఆరు నెలలు, ఆరు నెలలు గౌరీ రథం మధ్యం కదా. నీకు ఏ పూలు కావాలి, నీకు ఏం కావాలి అనేది నన్ను అడిగావు కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా నేను నీకన్నా ఆశ ఏంటి? కాంతిరాపురి మొత్తం పరిపాలన చేసిన రాజాదిరాజు ఇది కావాలి స్వామి. అట్లే కాదు, ఈ గౌరీ రథం మీరు అందే నా హస్తం మొత్తం నీవు సారిపోతావు నా చౌరి దిక్కును. ఎవరు లేరు కదా, ఇక సీతాదేవి నాకెవరు లేరు కాబట్టి నీవే ఉన్నావు. తండ్రి పైన నీవే, తల్లి పైన నీవే, అయితే నువ్వు అతి గతి నీవే. సరే నువ్వు అన్నమాటకి ఏముందంటే నువ్వు అన్నమాట ఏమొచ్చిందంటే నా యొక్క రథములు రథము తీరినట్ట నీతో ప్రేమిస్తాను. అంత వరదాకతో ప్రేమిస్తాను నేను చేసేది రథమని చెప్పాను. అవును సరే నీ మాట ఎందుకంటే ఆడవారి మాట నీళ్ళ మూట అన్నట్టు ఇప్పుడు ఒక మాట లేదండి నేనట్లా పంచదానికి. సరే ఇప్పటికైనా లేదు, నీ గురించి ఏమిలేదు, నీకు ఏ పూలు కావాలి ఏం చేయాలి. ఏ మిత్రమా, ఈ చెలివడికి ఏమి కావాలని ఇక్కడ ఒంటి సభ మేడ ఉంది, ఈ ఒంటి సభ మేడ కట్టిస్తా. ఈ ఒంటి సభ మేడ అంతా ఇక్కడ ధర్మ సంతర్పణ పెట్టాలి ఇక్కడ, అన్న భోజనములు అన్న సంతర్పణ పెట్టాలి ఇక్కడ, పేదలకు నిరుపేదలకు, అనవలేని బ్రాహ్మణుడు అనవలేని బ్రాహ్మణుడు, ఇగో వస్త్రం లేని వారి వస్త్రము, రక్తదానం, సువర్ణదానం, గోదానం, అన్నదానం, కన్యదానం, వస్త్రదానం,
తాతయ్య ఏ దానం కావాలని ఎవరు కోరుకుంటున్నా, ఎవరు కోరుకుంటున్నా దానవులు, ఆ దానవులు ఈ చెలిమని చేస్తుంది. అది ఏది కోరుతున్నా అవి తీసుకుపోయి మీరు ఇవ్వండి. నువ్వు నేను తెచ్చినాక మళ్ళీ ఉద్దరం పెట్టే కదా అట్టగాలయ్యా, ఆమె కావాల్సిన వస్తువులు నేను తేవాలి. అట్లా నేను అవంతది నువ్వు వచ్చి నాకు చెప్పాలి, నేను ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇవ్వాలంతే. ఇక్కడ ఇక్కడ బదులు మాటలు ఏమి లేదు మిత్రమా, నేను ఇవ్వకపోతే నువ్వు ఇచ్చేది ఏం లేదు. ఇక్కడ విన్నవా, రాజాదిరాజు నా మాట కానీ ఎలా చేస్తావు, నీకు భూమి పెట్టిదా మాకు వచ్చింది. అవును మరి నాకు చుట్టాలు సరే అందుకే ఇక ఇక్కడ ఉంటా, నీ వంట నుండి వెళ్ళు. అదేనా సరే సర్వము పోయి నాకు సంతకు తోడి వచ్చింది. చాలా 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 మేర